వెల్కమ్ టు ప్రజాప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఏ సిచ్యువేషన్ని కూడా వదులుకోవడం లేదు పార్టీని యాక్టివ్గా ఉంచడంలో ఒక్కొక్క నిర్ణయం తీసుకోవడంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఒక పక్క తాజాగా అమరావతి రైతులకు సంబంధించి రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు నిరసనకు పిలుపునిచ్చారు ఇప్పుడు తాజాగా రెండు రోజుల పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇళ్ల కేటాయింపులకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా నియోజకవర్గాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా ధర్నాలు నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి పంతొమ్మిదవ డివిజన్ వైసీపీ నాయకులు విజయ్ లైవ్లో ఉన్నారు విజయవాడ నుంచి విజయ్ గారు నమస్తే అండి నమస్తే సార్ సార్ మీకు తెలిసే ఉంటుంది రెండు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక మరో పోరాటానికి పిలుపునిచ్చింది మీకు వ్యతిరేకంగా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉండడం దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఇల్లు ఇంకా కేటాయింపు జరపలేదు అనే ఉద్దేశంతో ఎలా చూడాలి దీన్ని సార్ మీరు ఒకసారి ఆలోచించండి ఇంతకుముందు గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయండి ఎందుకు పెండింగ్ ఉన్నాయండి అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆ రోజు గవర్నమెంట్లో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు ఆ రోజు ఆ రోజు ఇవ్వకోకుండా ఈ రోజు ప్రభుత్వంలో వచ్చి మీరు ఇవ్వలేదంటే ఇవ్వలేదన్నమాట ఆయనకి తెలుసండి ఇవాళ మా డివిజన్లో రండి తెలుగుదేశం టైంలో ఆ టైంలో ఇంటికి పాతిక వేలు యాభై వేలు లక్ష రూపాయలు కట్టించుకున్నారు కట్టించుకున్న ప్రతి వాళ్ళకి ఇల్లు వచ్చిందండి రానోళ్ళు అంటే ఎవరు లేరండి అది రాలేదు అంటే వాళ్ళు అర్హులు కాదు కాబట్టి రాలేదు అది చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది తప్ప రీజన్ రీజన్ ఒక అంటే మీరు కూడా క్లారిటీ ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు కానీ వాళ్ళు చెప్తున్నది ఎనిమిదిన్నర లక్షల మందికి ఇవ్వలేదు అందులో ఆరు లక్షల ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయి అవి మధ్యలోనే ఆపేశారు బిల్లులు కూడా కేటాయించలేదు అనేది ఆపలేదండి అవి అవి ఆపలేదండి ఇప్పుడు మొన్న ఆ టైంలో ఎలక్షన్ వచ్చినాయి ఆ టైంలో కొద్దిగా ఇసుక ప్రాబ్లమ్స్ అయ్యి వచ్చినాయి కొద్దిగా ఆయన కొత్త జియో శాండ్ పాలసీ తీసుకోవటం వల్ల కొద్ది డిలే అయింది అంతేకాని ఆపడం అనేది ఏది జరగలేదండి ఇప్పుడు ఆ ఇల్లు కేటాయిస్తున్నారు కదండి టిట్కో ఇల్లు అని ఇప్పుడు మీరు చూసారు కదండి మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఇప్పుడు మా విజయవాడలోనే ఇరవై ఎనిమిది వేల మందికి ఇరవై ఏడు వేల చిల్లరకి ఇల్లు కేటాయించారండి అవి కూడా అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు కూడా కేటాయించారు అవి అవి కూడా డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వచ్చినాయి ఇప్పుడు ఆ టైంలో ఆయన ఎవరెవరికైతే సెలెక్ట్ చేసి డబ్బులు కట్టించుకున్నారు ప్రతి వ్యక్తికి వచ్చిందండి ఇల్లు రానోళ్ళు అంటే ఎవరు లేరండి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎనిమిదిన్నర లక్షలు ఆయన నోటుకు వచ్చిందండి అది రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాడు దాంట్లో ఎనిమిదిన్నర లక్షలు ఇల్లు పెండింగ్ అండి కొంతమంది ఉన్నారండి ఇల్లు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ పెట్టుకున్నారు అప్పుడు జన్మభూమి కమిటీలో వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకి అని చెప్పేసి ఆయన ఇచ్చుకున్నారు ఇల్లు అవి ఆ ఇల్లు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతిదీ నువ్వు అర్హుడు అయితే జను అయితే జనువుని ఇస్తున్నారు లేనప్పుడు తీసేస్తున్నారు అది తప్ప మీరు చెప్పండి మీరు మనం ఉన్నామండి ఇప్పుడు ఇప్పుడు అర్హులు పేదవాళ్ళకి కావాలనుకుంటున్నామండి అండి పథకాలు ఉన్నవాళ్ళకు కూడా పది ఎకరాలు యాభై ఎకరాలు ఆసములు కూడా మనం వెళ్ళేవాళ్ళండి సెంటు భూమి చెప్పండి అది న్యాయమా మనం లేనోడు ఏం ఉన్నవాడు ఏం చేయాలంటే సార్ లేనోడికి ఇవ్వండి అని చెప్పాలి కానీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు మాకే ఇచ్చండి అని వాళ్ళు తీసుకున్నారు ఆ విధంగా జనభూమి కౌంటీల్లో అవతవకలు జరిగినాయి కాబట్టి ఆ అవకతవకలు తీసుకెళ్లి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకి సొంత మనుషులకి ఆ ఎనిమిదిన్నర నీళ్ళు కేటాయించుకున్నారు ఆ ఎనిమిదిన్నర లక్షల తీసేయటానికి అది కారణం అంతేగాని మీ జన మన సీఎం గారు వచ్చేసి వాళ్ళకి ఇవ్వద్దు వీళ్ళకి ఇవ్వదు అని ఏమండి ఇప్పుడు మేము వైసీపీ నాయకులు అండి పంతొమ్మిది రోజులు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వాలంటీర్ వచ్చి మేము చెప్పింది కూడా ఇంట్లేదండి వాళ్ళకి నచ్చింది ఇదిగోండి అక్కడికి వెళ్తున్నారు ఇంటికి వెళ్తున్నారు ఫోటో తీసుకుంటున్నారు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు జెన్యున్ అయితే వాళ్ళకి ఇల్లు కేటాయిస్తున్నారు ఎలాంటి పథకం సరే ఇస్తున్నారు వాళ్ళు ఇంటికి వచ్చి చేస్తున్నారండి ఇంతకుముందు అట్లా లేదు కదండి మా ఆరు నెలలు మూడు నెలలు ఇది జన్మభూమి మీటింగ్ అని చెప్పి పిలవటం అక్కడ అప్లికేషన్లు తీసుకోవటం గొత్త గుత్తాగా మొత్తం అదేమంటారండి మొత్తం ఇంత లాడ్ పెట్టుకొని పక్కన పడేసుకోవటం తర్వాత వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకోవటం అది జరిగింది ఇప్పుడు ఇదే ఆయన ఎనిమిదిన్నర లక్షల మందికి అని చెప్తున్నారు ముప్పై లక్షల మంది ఎందుకు వచ్చారండి ఇప్పుడు అప్పుడు లేరా ముప్పై లక్షల మంది ఇల్లు అదే జ ఎంత సంవత్సరంలోనే ఇరవై రెండు లక్షల మంది పెరిగిపోతారండి చెప్పండి మీరు అంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నామండి మేము మా గవర్నమెంట్ ప్రతి ఇంటికి అండి ప్రతి డోర్ వెళ్ళి కొడుతున్నారండి ప్రతి వ్యక్తిని కలుస్తున్నారండి ఇదంతా అసత్య ఆరోపణలు అండి ఇక్కడ ఇక్కడ అర్థం కాని చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఏడున్నర లక్షల మంది ఇంకా వాళ్ళకి ఇల్లు కేటాయించాలనేది ఇప్పుడు టీడీపీ చెబుతోంది ఆ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు ధర్నా చేస్తుంది మీరు ఇంకొక మూడు నాలుగు రోజులు పోతే ఎనిమిదవ తేదీన చాలా ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు దాదాపు ముప్పై లక్షల మందికి అర్హులైన వాళ్ళకి ఇల్లు కేటాయించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వబోతున్నారు చాలా ప్రతిష్టాత్మకంగా ఓకే కానీ ఈ ఏడున్నర లక్షల మంది ఏంటి మీరు ఇచ్చే ఈ ముప్పై లక్షల మంది ఏంటి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏడున్నర లక్షల మంది అనర్హులైతే ఒకవేళ మీరిచ్చే ముప్పై లక్షల మంది అర్హులు అయితే ఇంతమంది అర్హులు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారు ఈ అనర్హులు ఏడున్నర లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎలా చూడాలి కన్ఫ్యూజ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది అదేనండి మీకు ఆ అర్హులు అనేది ఇంత ముందు ఏడున్నర లక్షల మంది అర్హులు అండి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు అండి బయట పార్టీ వాళ్ళు ఎవరిని తీసుకోలేదండి వాళ్ళు ఇప్పుడు అదే మీకు చెప్పింది నేను ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మన డబ్బులు కట్టిన వాళ్ళు కూడా ఇరవై ఇరవై ఐదు వేలు యాభై వేల రూపాయలు కట్టారు మొన్న మాకు వాళ్ళకు కూడా ఇప్పుడు ఇల్లు వచ్చినాయండి మరి వాళ్ళు అర్హులే కదండి ఇప్పుడు గౌ గ్రౌండ్ రియాలిటీ వెళ్ళి చూసుకొని చెక్ చేశారు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళకి ఇవ్వచ్చు అంటేనే వీళ్ళు పై అధికారులు దానికి అప్రూవ్ చేస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో స్క్రూటినేటి టీం ఇంకోటి ఉందండి దీని మీద మళ్ళీ ఓన్లీ ఒక వాలంటీర్ని బేస్ చేసుకుని ఇవ్వలేదని మళ్ళీ ఇది కూడా మీకు దీని మీద ఇంకో స్కూ స్క్రూటినిటీ టీం ఒకటి ఉందండి పైన ఆ పై అధికారి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తిని కలిసి వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకొని ఇది కాదండి ఇది మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఇగో మీ దగ్గర ఈ ప్రాబ్లం ఉందమ్మా మీకు రాదని డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు చెప్పి వెళ్తున్నారు మీకు రాదా వీళ్ళు మీకు ఏం అనుకోవద్దు అని చెప్పేసి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు ఆడు చేయలేదు కదండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు వాళ్ళ జనము కమిటీలో కాగితాలు ఇచ్చాము నేను కూడా ఇచ్చాము మేము అందరం ఇచ్చామండి కాయితలు ఏం చెప్తున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళకి రాకూడదండి వీళ్ళకి ఇల్లు వద్దండి మన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఉన్నారు చూడండి మనకి అనుకూలంగా వాళ్ళకి ఇచ్చుకున్నారు ఆ ఏడున్నర లక్షల మంది అనుకూల వస్తలే ఇప్పుడు వాళ్ళని తీసేసినారని వాళ్ళ ఉద్దేశం అంతేగాని వైసీపీ వచ్చేసి వాళ్ళని తీసేశారు వీళ్ళని తీసేశారు కాదండి వాళ్ళు అనర్హులండి అనర్హులకి ఇవ్వలేదు

ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడు నాలుగు లక్షల మంది కోసం ధర్నాలు చేస్తున్నా చేస్తున్నా అన్నారండి ఇప్పుడు జగన్ గారు రాజధానిలో ఈ లేబర్ మా విజయవాడ సిటీ వాళ్ళకి కానీ కొంతమందికి కానీ అక్కడ భూములు కేటాయిస్తారు వీళ్ళు ఎందుకు అడ్డుకున్నారండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పండి ఆయనకి ఇవ్వాలని ఉన్నప్పుడు ఆ భూమి ఖాళీగానే ఉందిగా ఇప్పుడు ఏ సంస్థలో రాలా ఏ ఇండస్ట్రీస్ రాలా ఏమి రాలా ముప్పై యాభై వేలు అరవై వేలు ఎకరాలు పెట్టుకున్నారు అక్కడ ఏం చేశారండి దాన్ని ఖాళీగా పెట్టుకుంటారా ఇప్పుడు జగన్ గారు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు అనుకోండి వాళ్ళకి డెవలప్మెంట్స్ వస్తారు కదండి ఈయన ఇల్లు కేటాయించినప్పుడు స్థలం కేటాయించినప్పుడు ఆ స్థలానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేయాలి కదండి చేయకుండా వదిలేస్తారండి ఒకసారి మీరు ఆలోచి మనం కూడా ఇప్పుడు ఆయన ఏదో చెప్పాడని చెప్పేసి మనం గుడ్డిగా నమ్మేసి ఆయన ఏడు లక్షలు ఒక జెన్యున్గా ఆలోచిస్తే ఆయన చేయాలనుకున్నప్పుడు ఇవ్వని వాళ్ళకి ఇంకా మనకి ఇంకా స్థలం ఉంది కదా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది రేపు ఇండస్ట్రీస్ వస్తాయి సార్ అక్కడికి ఇండస్ట్రీస్ వస్తే లేబర్ కావాలి కదా మనకి వర్కర్స్ కావాలి కదా ఎక్కడ తీసుకొస్తారండి అక్కడ ఆ రైతులు వ్యవసాయం తెలుసు చదువుకున్నారు అంతేగాని ఇండస్ట్రీస్లో పని చేయాలంటే మళ్ళీ ట్రైనింగ్ మన ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ లాగా ఈ పెట్టుకొని మళ్ళీ చేసుకొని టైం పడుతుంది అదే సిటీలో ఉన్న వాళ్ళకండి కొద్ది నాలెడ్జ్ ఉంది ఇది ఏదో ఒక పని మీద అలాంటి వాళ్ళు కావాలి కదండి ఇప్పుడు అక్కడ ఆ ఇరవై వేల మందికో ముప్పై వేల మందికో స్థలాలు కేటాయిస్తే ఇల్లు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని అడ్డం పెట్టుకున్నారండి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్ట మాట్లాడతారు ఆయనకి వయసు పెరిగింది వయసుతో పాటు చేదస్త్వం పెరిగిందండి అంతేగాని ఎంత మించి ఏం లేదండి అంటే ఇప్పుడు మండలాల వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఈ ధర్నాలు మొదలు పెట్టారు రెండు రోజుల పాటు ఇది ప్రజలకి ఎటువంటి సంకేతం వెళ్తుంది అనుకుంటున్నారు మీరు ఎలా చూడాలి ఎవరు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారండి జగన్ గారి ఇప్పుడు ఈ ముప్పై లక్షలు ఇల్లు కనుక ఇస్తే చరిత్రలో నిలిచిపోతారండి ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో ఒకసారి జగన్ బిఫోర్ జగన్ ఆఫ్టర్ అనేది వస్తుందండి రేపు నుంచి ఇంత ముందు క్రీస్తు శకం క్రీస్తు ఇది అంటారు అట్లాగా జగన్ గారి ముందు పరిపాలన ఎలా ఉంది జగన్ గారి తర్వాత పరిపాలన ఎలా ఉందో అనేది చెప్పుకుంటారండి ఎందుకంటే అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి నిన్న వన్ నాట్ ఎయిట్లో అంబులెన్స్లు స్టార్ట్ చేశాడు నిన్న అసలు ఎక్కడైనా ఉందండి వరల్డ్ వైడ్గా మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి చేసిన వ్యక్తి కానీ ఇలాంటి నాయకులు కానీ పేద ప్రజలకు చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి జగన్ గారికి ప్రతి మంచి పని చేస్తుంటే వీళ్ళకి ఏంటంటే రేపు నాకు భవిష్యత్తు ఉండదని చంద్రబాబు గారు భయం ఎందుకంటే ఆయన భవిష్యత్తు అయిపోయిందండి ఎట్లాగో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసం ఆయన తాపత్రయ పడుతున్నాడు ఆ తాపత్రే కోసం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తారు ఇప్పుడు లోకేష్ వచ్చి ఎవరు రారండి ఈనేది సీనియర్ మోస్ట్ కదా తెలివితేటలు కలవాడు తెలుగుతేటలన్నీ అయిపోయినండి ఆయన చేదస్థం పెరుగుతుంది మనం కూడా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారండి పెద్దవాళ్ళు వాళ్ళేదో చాదస్తో పాల్ని మాట్లాడుతూ ఉంటే ఇని అన్నట్టు వెళ్ళిపోవాలి మనం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చేసే మాటలు ఇని అన్నట్టు గెలుపాలి ఏంటంటే కొంతమంది పాపం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ నమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదండి ఎవరు నాయకులు లేక ఆయన పట్టుకుని ఏలాడుతున్నారు అంతమించి ఎవరు ఏది లేదని ఇప్పుడు ఒక నాయకుడిని చూపించి తెలుగుదేశంలో సరైన స్ట్రాంగ్ నాయకుడిని ఒక్క స్ట్రాంగ్ నాయకుడు చూపి అది ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు నిరసనలండి అంటే ఇది మరొక పోరుబాటుగా చూసుకోవాలి ఇప్పటికే అమరావతి రైతులు దీక్ష ఏదైతే ఉందో రెండు వందల రోజులు రోజులు పూర్తయని చెప్పి దానికి సంబంధించి ఒక నిరద నిరసన దీక్షకు పిలుపునిచ్చారు నిన్న మీరు చూసే ఉంటారు రెండు రోజుల క్రితం మళ్ళీ అది అయ్యింది దాని దానికి మళ్ళీ ఇది ఇంకొక పోరుబాట అంటే వరుసగా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది ఇది ప్రజలు కూడా లోపాలుగానే చూడాలా వీటిల్ని ఏమండి ఇప్పుడు ఆయన నేను ఒక సివిల్ ఇంజనీర్ని అండి యాక్చువల్గా చెప్తున్నాను నేను సివిల్ ఇంజనీర్ని ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ప్లాన్తో అండి ఒక విషన్తో వెళ్తాం మనకు ఒక బడ్జెట్ కావాలి ఒక బడ్జెట్కి ఎంత కావాలి అనేది ఉంటుంది మన ప్లానింగ్ మీకు ఒక వంద సంవత్సరాలకి సరిపడా ప్లానింగ్ ఐదు ఆరు సంవత్సరాలు అయిపోద్దండి మీకు చెప్పండి పది సంవత్సరాలు అయిపో అవ్వదు కదా ఇప్పుడు రాజధానికి యాభై వేల ఎకరాలు అరవై వేల ఎకరాలు తీసుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత కావాలండి ఇప్పుడు ఒక పదివేల ఎకరాలు కావాలి డెవలప్మెంట్కి ఆ పదివేల ఎకరాలు చేయండి ఫస్ట్ ఇనిషియల్గా నెక్స్ట్ ఇంకో పదివేల ఎకరాలు చేయండి ఫేజ్ వైజ్గా ఇప్పుడు కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు రిలేటెడ్ ఉన్నారు అందరూ ఉన్నారండి కన్స్ట్రక్షన్ దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్క లేఅవుట్ కంప్లీట్ అయిపోతే రెండో లేఅవుట్కి వెళ్తూ ఉంటారు అంతేగాని మొత్తం ఒకేసారి ఇప్పుడు రాజధాని అక్కడ చేశారండి నేను ముందు శ్రీ సిటీ అనే కంపెనీ చేసిన తడ మీకు తెలిసే ఉంటుంది ఎస్ఈ జెడ్ శ్రీ సిటీ మన నెల్లూరు దగ్గర అక్కడ నేను ఇంజనీర్గా పనిచేసాను ఫస్ట్ ఎంప్లాయ్ నేను అది పొలాలు ఆరు వేల ఎకరాలు అండి అక్కడ ఉన్న డెవలపర్స్ ఫస్ట్ ముందు రోడ్లో బౌండరీస్ వేసారండి ఒక చోటే ఒక్క రోడ్డే వేశారు వేసి వచ్చిన కస్టమర్లకి ఎవరైనా వస్తే చూపించి ఇగో పలాంటి చోట మీకు ల్యాండ్ ఉందని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని ఒక త్రీ వ్యూస్ రెడీ చేసుకొని వాళ్ళు చూపించి ఫారెన్ కంపెనీలు వాళ్ళు వస్తే వాళ్ళు చూపించి వాళ్ళ వ్యూ చూసి ఒక మెట్రో రోడ్ వేసేవాళ్ళండి వచ్చిన వాళ్ళకి ఏసి ఇగోండి ఇక్కడ ఉంటుందండి ఇక్కడ ఉంటుందండి మీకు లొకేషన్ మీకు ఇస్తామని ఏమండి ఎవరు డబ్బులు అండి ఇవి మీ ఇంట్లో డబ్బులు నా ఇంట్లో జనాలు డబ్బులు అండి ఇవి జనాల డబ్బుల్ని విచ్చలవిడిగా వాడేసి వెచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఒక ప్లానింగ్ పద్ధతి లేకుండా ఆ బిల్డింగ్ మొదలుపెట్టా ఈ బిల్డింగ్ మొదలుపెట్టా ఆ రోడ్ వేసి ఏదని ఇప్పుడు మీరు ఉన్నారా రాజధాని ఇప్పుడు వెళ్దామండి అండి ఏ రోడ్డైనా ఉపయోగపడుతుందని చెప్పానండి ఒక్కరోజు ఒక ప్లానింగ్ చేయమని తప్పలేదు మీరు మీరు తీసుకున్నది యాభై సంవత్సరాల చరిత్ర కోసం తీసుకున్నారు మంచిదే మంచి ఆలోచనతో లేరు కానీ ఏంటి ఉపయోగం మీరు చెప్పండి ఇప్పుడు నిన్న కాక మొన్న ఇప్పుడు ఇళ్ళపా ఇళ్ళ స్థలాలు ఇద్దాం లేబర్కి అని అంటే ఆయన ఒప్పుకోట్లా ఏ ఎందుకు రాకూడదా లేబర్ ఉండకూడదు అక్కడ ఓన్లీ హై క్లాస్ రాజధాని అయినా డబ్బున్న వాళ్ళకే రాజధాని అది చెప్పండి మీరు చెప్పండి డబ్బున్న వాళ్ళకి మాత్రమే రాజధానిలో ఉండాలి లేనివాడు అప్పుడు రాజధానిలో ఉండకూడదా ఏ కులం తక్కువ వాళ్ళు ఉండకూడదా అంత కులం ఎక్కువ వాళ్ళే ఉండాలా చెప్పమనండి ఆ మాట ఇగో ఏ మాది రాజధాని మీరు ఎవరు ఉండకూడదు ఆయన మాట్లాడితే కులాలని అంటగడతాడు జనాలకి ఈ కులం వాళ్ళు ఉన్నారు నిన్న అంటున్నాడు ఆయన ఈ కులం వాళ్ళు ఉన్నారని ఈ కులం వాళ్ళు కుడతని రా మన ఏది వైజాగ్ గాను కర్నూలు తీసుకెళ్తున్నాడు ఈయన ఏమండి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ మన ఇంట్లో ఉన్నామండి ఒక ఉద్యోగం చేసేటప్పుడు మనం ఎంత బడ్జెట్ డబ్బులు వస్తే దానికి ఏదేదో అవసరం అది చేసుకుంటాం ఇవాళ మనకి అక్కడ డబ్బులు పెట్టుబడే కానీ ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉందండి ఒక్క ఇన్కమ్ సోర్స్ ఉందా రాజధానిలో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వైజాగ్లో పెట్టుకున్నాం అనుకోండి కొంతమంది ఇండస్ట్రీస్ వస్తారు బయట ఫారినర్స్ వస్తారు వాళ్ళకి ఎక్కడైనా ఒక ఎయిర్పోర్ట్కి దిగ ఒక రాజధానికి ఎయిర్పోర్ట్ అనేది దగ్గర ఉండాలండి ఒక రైల్వే స్టేషన్ ఉండాలండి ఉందండి రైల్వే స్టేషన్ ఒక బస్ స్టేషన్ ఉందండి దగ్గర నలభై కిలోమీటర్ రావాలి విజయవాడ నలభై కిలోమీటర్ గుంటూరు వెళ్ళాలండి ఏమంటే ఎవడైనా ఒక వర్కర్ రావాలంటే అక్కడి నుంచి ఆటోలు పట్టుకొని రావాలి అవి పట్టుకొని రావాలి ఈ పట్టుకొని రావాలి ఇప్పుడు సడన్గా మనం ఎవడైనా అక్కడికి వెళ్ళామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదని చూసుకుంటారు ఎవరైనా కానీ ఏ కంపెనీ కూడా అదే చూసుకుంటుంది కదండి నేను శ్రీ సిటీలో చేసినప్పుడు ఏమీ లేదండి పొలాలు ఒక కంపెనీ రాటాకి దగ్గర దగ్గర ఆరు నెలలు పట్టిందండి ఆ కంపెనీ తర్వాత ఇంకో రెండో కంపెనీ రాటానికి ఆరు నెలలు అలా టైం పట్టింది అక్కడ ఏది అంత డెవలప్మెంట్ చేస్తేనే ప్రైవేట్ వాళ్ళు చేస్తేనే సొంత డబ్బులతో ఇది గవర్నమెంట్ సొమ్ముతో చేసి విసలు చేసి ఎవరు రాకుండా అంత డబ్బులు పెట్టుబడి పెట్టారండి ఇప్పుడు రాజధానిలో ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉందండి అక్కడ మనకు వస్తుందండి రాబడి మనం పనిచేస్తేనే కదండి మనకి ఇంట్లోకి వచ్చేది డబ్బులు రాకోకుండా మనం ఇంట్లో ఉన్నాయని ఆస్తులని కరగబెట్టుకుంటామండి మనం చంద్రబాబు గారికి అంత వయసు పెరిగింది అంత నాలెడ్జ్ ఉంది మరి ఏముందండి నాలెడ్జ్ చెప్పండి ఇక్కడ ఓకే మీరు ఒక సివిల్ ఇంజనీర్ గా ఇక్కడ రాజధాని అంశం ప్రస్తావించారు కాబట్టి నాది ఒక చిన్న డౌట్ ఈ గత ఐదేళ్లలో చంద్రబాబు గారు రాజధాని నిర్మాణానికి సంబంధించి ఓకే సింగపూర్ గ్రాఫిక్స్ చూపించారు సింగపూర్ తరహా రాజధాని అన్నారు ఓకే ఇవన్నీ ఓకే కానీ ప్రజలకు కావలసిన ప్రజా రాజధానిని నిజంగా ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఐదేళ్లలో నిర్మించగలడా లేదా ఒకవేళ అదే గనక జరిగితే ఎందుకు ఆయన చేయలేకపోయారు ఒక ఇంజనీర్ గా సివిల్ ఇంజనీర్ గా నాకు ఒక చిన్న ఆన్సర్ కావాలి అయితే మీకు ఒక్క మాట సార్ మనకు ప్రజా రాజధాని అంటే ఏమేమి కావాలండి ఒకసారి ఒక అసెంబ్లీ మౌలిక ప్రధాన సదుపాయాలతో ఒక హైకోర్టు ఇవన్నీ కావాలండి అక్కడ అంతే కదా అంతే కదండి అవి ఐదు సంవత్సరాలు అవుతుందండి కానీ ఈయన ఆన్లైన్ తీసుకొచ్చి వాళ్ళు జపాన్ అనుకోండి జపాన్ లాంటి మీకు రాజధాని కడతాను సింగపూర్ వెళ్ళానండి సింగపూర్ లాంటి రాజధాని కడతాను ఏ దేశం వెళ్తే ఆ దేశం రాజధాని అన్నాడు కానీ ఇదిగో ఫలాన్ని ఒక స్టిక్ ఆన్ అయ్యారండి ఒక్కదానికి ఏమంటే మనకి ఈ బ్లూ ప్రింట్ రెడీ అయిపోయిందండి యాజ్ పర్ దిస్ విల్ గో అంటే అని ఏమన్నా చెప్పారా ఏ రోజైనా ఏది లేదు ఏ దేశం వెళ్తే ఆ దేశ రాజధాని కడతాను ఈ దేశ రాజధాని కడతాను అది ఆయన దగ్గర స్టెబిలిటీ లేదు ఆయన చేయాలని ఉద్దేశం లేదండి ఆయనకి ఏదో లబ్ధి చేకూరిస్తే ఎవరైనా అప్పుడు వాళ్ళకి ఏదైనా భూమి ఎందుకు సేకరించాల్సి వచ్చింది అదే కదండి వాళ్ళ సామాజిక వర్గం ఆయన ఏదో అమ్ముకొని వాళ్ళ మనుషులని చేసుకొని అమ్ము ముందు పది లక్షలకు అక్కడ ఇంత ఇంతకుముందు మనం అమరావతికి మనం ఎన్ని కిలోమీటర్ అండి విజయవాడ నలభై కిలోమీటర్ల దూరం అండి మేము అక్కడ పనులు చేసాం వర్క్ చేసాం అన్ని చేసాం అన్ని తెలుసు అక్కడ వ్యవసాయం అన్నీ ఆ పొలాలు పది లక్షల నుంచి పదిహేను లక్షల దాకా ఇవ్వండి మ్యాక్సిమం మనం తీసుకున్న పొలాలు మొన్న అమరావతికి ఆ పొలాలని ఈయన పది లక్షలు పదిహేను లక్షలు తీసుకొని వాళ్ళ అనుచరులతో వాళ్ళ టీం ఒకటి ఉందని కోరు టీము ఆ కోరు టీంతో కొనుంచుకున్నారు ఆయన ఆ టీంతో కొనుచ్చుకొని దాన్ని మళ్ళీ కోటికి రెండు కోట్లకు అమ్ముకున్నారు ఎక్కడ ఫారినర్స్కి ఏమంటే ఇక్కడ రాజధాని వస్తుందని వాళ్ళ సామాజిక వర్గంలో ఇంకెవరైనా కానీ కొనుంచుకున్నారు ఇప్పుడు కొనుంచుకుంటే ఇప్పుడు ఆగిపోయింది ఇప్పుడు నిన్న అన్నాడు ఆయన ఇతర దేశాలు ఇరవై నాలుగు దేశాల్లో కూడా రాజధాని గురించి ధర్నాలు చేస్తున్నారని ఏ వాళ్ళంతా ఎవరండి పెట్టుబడిదారులు ఇక్కడ స్థలాలు వాళ్ళు ధర్నాలు చేస్తున్న వాళ్ళు మీరు ఆలోచన ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళిపోయిన అతను మన మా తమ్ముడు ఫారెన్లో ఉన్నాడండి వాడి వాళ్ళు ఇండియాకి రాటానికి ఇష్టపడలేదండి లండన్లో ఉండి ఏమన్నాడు అని నేను రాలే అక్కడే ఉంటాను నేను అన్నాడు అలాంటి వాళ్ళు ఇవాళ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏం చేస్తారండి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే రాజధాని ఇది చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మా మాయమాలు చెప్పి వాళ్ళ టీము వాళ్ళతో పది రూపాయలు ఉన్నదాన్ని లక్షల్లో కొనిచ్చారు ఇప్పుడు వాళ్ళు నష్టపోయారు వాళ్ళకేం సమాధానం చెప్తారు వీళ్ళు ఇలా నమ్ముకున్న వాళ్ళని అందుకని ఈ విధంగా నాకు రాజధాని కావాలో రాజధాని కావాలో అన్నాడు అంతేగాని తప్ప ఇంకోటి ఇంకోటి ఏం లేదండి దీంట్లో ఓకే మనం తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ పోరుబాటు విషయానికి వచ్చేస్తే వాళ్ళు చెబుతున్న ఈ ఎనిమిదిన్నర లక్షల మంది ఎవరికైతే వాళ్ళకి అందలేదు అనుకుంటున్నారు వాళ్ళు మీరిచ్చే ముప్పై లక్షల మందిలో లేదంటే మీరు ఇంకా వాళ్ళని అనర్హులుగా గుర్తించి పక్కన పెట్టినట్ట ఉన్నారండి వాళ్ళు వాళ్ళలో మళ్ళీ జగన్ గారు కూడా ఇంకో మాట ఏం చెప్పారంటే ఇప్పుడు రానోళ్ళకి మళ్ళీ ఇంకో తొంభై రోజులకు ఇంకోసారి ఇంకో స్కీమ్ మళ్ళీ ఇదే స్కీమ్ రన్ అవుద్ది ఎవ్రీ నైంటీ డేస్ నైంటీ డేస్ మీకు ఎవరైనా రాకపోతే జన్యున్ మళ్ళీ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కదా మనకి ఈ టైంలో ఎంతవరకు అవుతుందో అంతవరకు తీసుకుని ముందు ఇరవై ఆరు లక్షలు ఇరవై లక్షలు అన్నారండి ఇప్పుడు ముప్పై లక్షలకు వచ్చిందండి చూడండి మీరు ఆయన అన్న దాన్ని బట్టి మనం అనుకుందాం ఒక వన్ మంత్ బ్యాకే పెరుగుతుంది పెరుగుతూ వస్తుంది అంటే చెక్ చేపిస్తున్నారు ఇప్పుడు ఇలాంటి ఎవరైనా వెళ్ళి ఏమంటే నాకు ఈ తప్పు ఉందంటే జన్యులకి వెళ్ళి చెక్ చేస్తున్నారు చెక్ చేసి వాళ్ళకి ఓకే అనుకుంటే ఇస్తున్నారు అంతేగాని మీరు చెప్పినా నేను చెప్పినా నడవట్లేదండి అక్కడ ఏ రాజకీయ నాయకులు చెప్పినా అసలు మాటలు వినట్లేదండి వాళ్ళు శుభ్రంగా వెళ్తున్నారు జెన్యూన్గా చెక్ చేసుకుంటున్నారు వీళ్ళు ఓకే అంటే ఇస్తున్నారండి వాలంటీర్లు కానీ వాళ్ళ సెక్రటరీ సచివాలయాలు ఉన్నారు కదండి గ్రామ సచివాలయాల ద్వారా వాళ్ళ టీం వస్తున్నారు ఈచ్ అండ్ ఎవరి పర్సన్ చెక్ చేస్తున్నారు చెక్ చేసి ఓకే జెన్యున్గా ఉంటేనే అది కూడా నేను పార్టీ వాళ్ళు చెప్పారు లేకపోతే ఆ ఎమ్మెల్యే చెప్పారు అసలు ఎమ్మెల్యేల మాట కూడా ఇంట్లోదండి వాళ్ళు ఎందుకంటే ఆ వ్యవస్థ కావాలండి మనకి అలాంటి వ్యవస్థ ఉంటే అండి జగన్ గారు కావాల్సింది అది అలాంటి వ్యవస్థ ఉందనుకోండి రేపు మీరా నేనా అనేది ఎవరు కాదండి ఎవరికి వెళ్ళినా పని అయిపోద్దండి అక్కడ ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేసిన పని లేదు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసిన పని లేదు ఒక వ్యవస్థ దగ్గరికి వెళ్ళామండి నాకు ఈ రేషన్ కార్డు లేదండి అమ్మ అప్లికేషన్ పెట్టుకో ఇంటికి వెళ్తున్నారు చెక్ చేసుకుంటున్నారు ఫోటోలు చూసుకుంటున్నారు రాసుకుంటున్నారు వస్తున్నారు ఇంకెంత మించి ఇలాంటి చాలు అర్హులైతే చాలు చాలు అది జెన్యున్గా ఓపెన్గా చెప్తున్నారు ఆయన మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళండి ఆయన మొన్న కూడా అన్నాడు రాజకీయ నాయకులు ఎవరికి చెప్పలేదండి ఒక మాట జగన్ గారు మొన్న ఐఏఎస్ మీటింగ్ చెప్పండి ఎవరైనా నేను ఊళ్ళోకి వచ్చి మీటింగ్ పెడితే ఒక నియోజకవర్గంలో నాకు ఇల్లు రాలేదు అని ఎవరైనా లేచి చెప్పితే వాళ్ళు జన్యున్గా ఉంటే మీ ఉద్యోగాలు ఉండవంటారు రాజకీయ నాయకులు ఏమనలేదండి ఆయన ఎందుకు ఉద్యోగస్తులకి అంత ఫుల్ పవర్స్ ఇచ్చారు ఆయన మీరు జెన్యున్కి వెళ్ళండి తప్పు ఉంటే తప్పని చెప్పండి ఒప్పుంటే ఒప్పని చెప్పండి ఇలాంటి వ్యవస్థ ఇంతకుముందు ఎప్పుడైనా ఉందండి జనభూమి కమిటీలు కమిటీ పట్టి నడిచింది కానీ మా ఆయన కమిటీ వాళ్ళు ఎవరు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్పొరేటర్లు వాళ్ళ ఇది టీం ఉంటారు కదండి తెలుగుదేశం టీము వాళ్ళ మెంబర్సే ఉన్నారు వేరే పార్టీ వాళ్ళు ఏమైనా పెట్టలేదు జనభూమి కమిటీలో ఎందుకు మళ్ళీ పెడితే మళ్ళీ ఎక్కడ అప్లికేషన్స్ వస్తాయో వాళ్ళు ఉన్నాయని బయటకు వద్ద పెట్టలేదు అందుకే వాళ్ళ వరకు వాళ్ళకి పెట్టుకొని వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసుకున్నారు అందుకే ఏడున్నర లక్షల మందికి కేటాయించాడు ఆయన ఇల్లు ఇవాళ ముప్పై లక్షల మంది కేటాయించిన ఆయన తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు ఆయన ముప్పై లక్షల మందికి ఇస్తే ఇక నా పేరు ఉండదు ఊరు ఉండదు ఇక నన్ను కూడా జనాలు రానివ్వరు తిరగనివ్వరు ఏ ఊరు నా మొహం చూపించిన భయంతో ఆయన ఈ విధంగా చేస్తున్నారని అంటే ప్రధానంగా టీడీపీ ఇప్పుడు చేస్తున్న ఈ దీక్ష కారణం ఏంటి అంటే ఆ పెండింగ్లో ఉన్న ఎనిమిదిన్నరన్నర లక్షల ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకా ఆ లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదు అలాగే హౌసింగ్ పెండింగ్ బిల్లులను కూడా మీరు రిలీజ్ చేయలేదని ఆ దిశగా ఏమన్నా మీ ప్రభుత్వం ఆలోచిస్తుందా ఆ బిల్లులు ఏమన్నా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందా వాళ్ళందరికి మళ్ళీ ఎంతున్నార లక్షల ఇల్లులు వాళ్ళకి వాళ్ళకి స్వాధీనం చేస్తారా చేస్తారండి రిలీజ్ చేస్తారు పేమెంట్స్ రిలీజ్ చేస్తారు ఆ ఇల్లు కూడా ఇప్పుడు కేటాయించారు కదండి ఈ ముప్పై లక్షల మందిలో వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇల్లు కూడా పెట్టుకున్నారండి టిట్కో ఇల్లు అని చెప్పేసి హౌసింగ్ వాళ్ళు హౌసింగ్ మన ఫ్లాట్ ల్యాండ్ వాళ్ళకి ల్యాండ్ అని చెప్పి సపరేట్గా టీ ఒక లిస్ట్ ఒకటి రెడీ చేసి పంపించారండి అన్ని సచివాలయాలకి ఏమండి పలానా డబ్బులు కట్టిన వాళ్ళకి ఇల్లు అండి పలానా డబ్బులు కట్టిన వాళ్ళకి ఎవరైనా ఉన్నారు కదండి వాళ్ళకి స్థలం వాళ్ళ స్థలం వాళ్ళ తర్వాత లోన్ ఇప్పిస్తాము ఆ లోన్ కూడా రెండున్నర లక్షల నుంచి ఏడున్నర లక్ష మన క్యాపబిలిటీని బట్టి వాళ్ళు గవర్నమెంట్ షూరిటీ సంథింగ్ పెట్టమంటున్నారు గవర్నమెంటే పెట్టతుంది షూరిటీ దానికి మన ఊరికే మన ప్రూఫ్లో ఇస్తే గవర్నమెంట్ అన్నీ రాసుకుంటుంది సచివాలయాలు వాళ్ళే వాళ్ళే లోన్ కూడా వాళ్ళే అప్లై చేస్తున్నారు ఇల్లు కట్టుకుంటారు ఖాళీ స్థలాలు అంటే మీ ప్రభుత్వం అయితే సిద్ధంగానే ఉంది గత ప్రభుత్వం నియమించి నీళ్ళు స్వాధీనం చేయడానికి కానీ హౌసింగ్ పెండింగ్ బిల్లును విడుదల చేయడానికి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి కానీ ఎందుకు ఈ పోరు బాట ఎందుకు ఈ నిరసన రాజకీయ కోణంలో దీన్ని ఎలా చూడాలి తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు అదే సార్ ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఆయనకి ఇంకా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎవరైనా మర్చిపోగలరండి ఇప్పుడు ఎందుకు ఆయన పెట్టిన పథకాలు అలాంటివి అలా కొడుకు వచ్చి ఆయనకి మించిన పథకాలు చేస్తుంటే ఇప్పుడు ఈయనకే అప్పుడే ఆయన రాజశేఖర రెడ్డి గారిని తట్టుకోలేకపోయాను నేను నాతో సముద్యం ఉన్న అతన్ని ఇంకా వాళ్ళ కొడుకు ఆయనకి మించి చేస్తాను ఇంక నేనే ఏ విధంగా తట్టుకోగలను నేను అని చెప్పి ఉద్దేశంతో ఆయన ఇక నా వల్ల కాదు ఏదో ధర్నాలు చేసి అవి చేసి కోట్లు ప్రతి కార్యక్రమం చూడండి ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పారండి ఇంగ్లీష్ మీడియం వద్దని వెళ్ళారు కోర్టు కూడా మీరు ఇవ్వద్దు అయ్యి అని చెప్తే మళ్ళీ జగన్ గారు ప్రతి పేరెంట్ని అడిగి సర్వే చేసుకొని ప్రతి పేరెంట్తో లెటర్ తీసుకొని మళ్ళీ కోర్టుకెళ్ళి బాబు ఇంగ్లీష్ మీడియం మాకు కావాలి ఇంగ్లీష్ మీడియం ఉండాలి కదండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతున్నారు కదా తెలుగు అనేది మన మాతృభాష దాన్ని ఎవరు చంపేమని ఎవరు చెప్పట్లా వద్దని ఎవరు చెప్పట్లా ఎందుకంటే మన తల్లి భాష మన మాతృభాష మన పిల్లలు కూడా తెలుగులోనే మాట్లాడాలి తెలుగు నేర్చుకుంటారు కంపల్సరీ వద్దని ఎవరు చెప్పట్లా కానీ ఏంటంటే బయట మనం వేరే ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయపడుతున్నారు మన పల్లెటూరు నుంచి వెళ్ళే పిల్లలు కొద్దిగా ఏదైనా విజయ అట్లీస్ట్ అండి ఇప్పుడు మన ఎంత దూరం అంటే మాకు విజయవాడకి ఇరవై కిలోమీటర్లు అండి అక్కడ పల్లెటూరు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల ఇక్కడ సిటీలోకి వచ్చి పని చేయాలంటే అమ్మో అక్కడ ఇంగ్లీష్తో ఏమడుగుతారు ఏంటో అని భయపడుతున్నారు వాళ్ళు అలాంటి భయాన్ని పోగొడతాకి పిల్లలు ఎక్కడికైనా డేర్కి వెళ్ళి ఒక ఉద్యోగంలో చేరి ఒక ఇంటికి జీవనోపాధిగా ఉండాలనే కోరిక జగన్ గారిది అలాంటి పనులకి అడ్డుపెట్టే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డు పెడతాం తప్ప దాన్ని అడ్డుపెట్టి నేనేదో సాధించా సాధించా అని నువ్వు ఎంతమంది కోట్లకి వెళ్ళినా ఏం చేసుకున్నానండి ఒక మంచి పని చేసినప్పుడు దేవుడే దానికి మార్గాలు చూపిస్తాడండి జగన్ గారికి ఆ మార్గంలో ఆటోమేటిక్ ఒక అడ్డంకులు వస్తాయి ప్రతి కార్యక్రమం ఏదైనా ఒక శుభకార్యం చేసేటప్పుడు వంద మంది నరకాసురు లాంటి వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు ఆ నరకాసురులు అడ్డుపడినప్పుడు రా దేవుడు పక్క తప్పిస్తూ ఉంటాడు నిదానంగా ఒకరోజు రెండో డిలే అవ్వచ్చు కానీ ఆయన అనుకున్న జగన్ గారు అనుకున్న కార్యక్రమం ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తారు విజయ గారు ఫైనల్గా ఒక మాట చెప్పండి ఈ నిరసనలు ఈ పోరుబాట కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టు ఆ పార్టీకి ఏమైనా మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుందా అలాగే మీ పార్టీకి ఏమన్నా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందా ఇంకా చంద్రబాబు నాయుడు గారు తల కింద పెట్టి పైకి యోగా చేసి కాలు పైకి పెట్టి యోగా చేసినా ఇక ఆయనకంటూ గుడ్ విల్ అనేది రాదండి నేను చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ అది కూడా మీరు రాజధాని ఎఫెక్ట్ అనేది మొన్న మీరు చూసే ఉంటారు కదా ఈ రెండు వందల రోజులని ఈ రెండు వందల రోజులు మూడు మన మూడు నెలలు ఏదే తొంభై రోజులు కరోనా ఎఫెక్టే ఉంది మీకు మొన్నటి వరకు కరోనా ఉంటే ఆ కరోనా ఎఫెక్ట్లో ఎవరు వెళ్ళి ధర్నాలో కూర్చున్నారండి అక్కడ చెప్పమనండి ఈయనేదో డ్రామాలు ఏటాకి నాటకాలు ఏటాకి ఇట్లాంటి సింగపూరు డ్రామాలు ఇవన్నీ వేసాడు కదండి మీకు అవి చేత మీకు ఈ చేత ఈ జాత ఐ జాతీ ఏది ఫుల్ఫిల్ చేయలేదండి ఇప్పుడు ఆయన చేసే వ్యక్తి అయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కూర్చొని ఇప్పుడు రాజధాని మీకు వైజాగ్ పెడతానన్నారు అండి ఎవరు మన జగన్ గారు మూడు రాజధానులు చేస్తా ఈ రాజధాని తీసేస్తానని నేను చెప్పలేదు మీకు కానీ చెప్పారండి మీకు మీరు అనుకుందాం మనం ఆయన ఏమంటున్నారు అక్కడ మనకి ఇప్పుడు ఏరియా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది ఎవరైనా కంపెనీలు రావాలని టక్ మన వస్తారు ఇప్పుడు మనం ఏంటంటే గనవారంలో దిగి గనవరం నుంచి ఇక్కడ దిగిన అరవై డెబ్బై కిలోమీటర్లో జర్నీ చేస్తే కానీ రాజధాని వెళ్ళవండి ఎవరైనా ఫారినర్లో వచ్చి అరవై డెబ్బై కిలోమీటర్ జర్నీ చేస్తాడు అండి వచ్చినాడు పొద్దునే రావాలి పని చూసుకోవాలి సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోవాలండి మేము శ్రీ సిటీలో పని చేసినప్పుడు చెన్నైలో దిగాలండి సిక్స్టీ కిలోమీటర్స్ అంటే అది వాళ్ళు వచ్చేవాళ్ళు పొద్దున్నే పనిచూసుకుని వెళ్ళిపోవాలి పక్కన ఎయిర్పోర్టు ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఉంది మాకు వాళ్ళు కూడా అక్కడ రావాలంటే చాలా బాధపడ్డారు ముందులో అరే ఇంత దూరం రావాలి ఎంత దూరం వాళ్ళకి ఫెసి ఉంటా ఫెసిలిటీస్ కూడా లేవు అప్పుడు కానీ ఏదో నిదానంగా అది కంపెనీ వాళ్ళు చేసి స్టెబిలైజ్ చేశారు ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ లేవు కదండి ఇప్పుడు మనకి ఏమున్నాయని అన్ని అద్దె బిల్డింగ్లో ఉన్నాం ఇప్పుడు అద్దులు కట్టుకుంటున్నాం ఇప్పుడు ఆయన అయిపోయింది అంటున్నాడు అన్ని బిల్డింగ్లు అయిపోయినాయినాయినాయినాయినాయి రాజధాని అన్ని కట్టేశాను నేను అన్నాడు అదేలు ఎందు అంటే మన గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్లు అన్నీ మన ఆఫీస్లు అన్నీ అద్ద బిల్డింగ్లో ఉన్నాయి అదేలు ఎందుకు కట్టాలండి గవర్నమెంట్కి ఎంత లాస్ అండి నువ్వు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ముందు మనకు గవర్నమెంట్ ఆఫీసులు ఏమైనాయో అవి ముందు కట్టేసి ముందు ఈ అద్దులన్నా సేవ్ అవుతాయి కదండి ప్రజల సొమ్మన్నా ఆదా అవుద్ది కదండి ప్రజల సొమ్ము ఆదా చేసే ఆలోచన లేదు ఏంటంటే మీ వాళ్ళు ఎవరికి మీ వాళ్ళు బిల్డింగ్ అద్దెలు తీసుకున్నారు మీ వాళ్ళు అద్దులు కట్టుకున్నారు వాళ్ళు బాగుపడుతున్నారు అది మీ కాన్సెప్ట్ అంతేగాని అక్కడ కట్టేసి గౌగౌ ఈ ఆఫీసులను తీసుకెళ్ళి అక్కడ పెడదామని ఆలోచన ఉంటే అద్దులు ఎందుకండి మనకి అక్కడ రైతులు డబ్బులు ఇస్తాం ఏది మన పొలాలు ఇచ్చినందుకు కవులు ఇక్కడ అద్దులు కడతాం ఏదైనా ఒక పని చేయండి అక్కడికి తీసుకున్నాం వాళ్ళకి డబ్బులు కడతాం మంచి పని వాళ్ళకి జీవనోపాధి పోయింది కాబట్టి చేశారు వీళ్ళని ఇక్కడ వదిలే ఎందుకంటే కడతాం కట్టేది బిల్డింగ్ పది బిల్డింగ్ టప్ కట్టేసి ఏమంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లో కట్టలేమండి బిల్డింగ్లు వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట లేచిపోద్దండి మనకు కావాల్సిన ముందు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ నుంచి కదలరండి ఎక్కడికి మీరు ఐదు రోజులే పది దినాలు పెట్టారు ఐదు రోజులు పది దినాలు పెట్టినా కూడా జనాలు ఎవరు ఉండలేదు కదా అక్కడ వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళకి ఏం కాదు స్కూల్స్ లేవు కాలేజీలు ఏమి లేవు అక్కడ నుంచి విజయవాడ రావాలంటే వస్తారండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా అమరావతి వెళ్ళాలన్నా విజయవాడ నుంచి వెళ్ళారు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి వచ్చేసి వచ్చేసేయండి అని గౌ పట్టి బేట సర్దుకొని వచ్చేసి రమ్మన్నారు మంచి పని చేశారు వచ్చినాక వాళ్ళకి మంచి చెడు చూడాలి కదండి మనం ఏది చూడలేదు చూడకుండా రోడ్డు మీదేశారు వాళ్ళు ఎంత నరకేతన పడ్డారు అద్దులు పది రూపాయలు అన్న అద్దులని వంద రూపాయలు చేశారు ఇక్కడ విజయవాడలో అలాంటి చిన్న చిన్న చింతక క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఉద్యోగస్తులు వాళ్ళు అంత అద్దులు కట్టుకోలేరు కదండి అది కూడా ఆలోచించాలి గవర్నమెంట్ వాళ్ళకి ఏమన్నా ఇది ఇచ్చిందా ఇవ్వలేదు కదా ఏది ఎస్ ఇలాంటి అన్ని చేసి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఏం లేదు సార్ ఆయన చెప్పేది అన్ని పిచ్చి మాటలు చేతగానితలం చేతస్తం మాటలు ఆయన వయసు అయిపోయింది కాబట్టి ఓ టీం అంతా రెండే రెండు ఎగబడిన ఎగబడిన ఏం లేదు అక్కడికి వెళ్తే ఏమి ఉండదు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు మీ అభిప్రాయాన్ని తెలిసిన తెలియజేసినందుకు మొత్తానికి తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఈ పోరుబాట నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి ఇది ఇవాళ ప్రజాప్రశ్న గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి